రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. ఈ రబీ సీజన్లో నీటి శాతం తక్కువగా ఉన్న రైతులు ఏ పంట వేస్తే బాగుంటుంది, ఏ పంట వేస్తే మంచి దిగుబడి వస్తుంది అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇప్పుడు అన్నదాత రైతు సేవా కేంద్రం మీ ముందుకు తీసుకువచ్చింది విశిష్టమైన వేరుశనగ రకం కదిరే లేపాక్షి 1812. ఎలాంటి చీడపీడలు లేకుండా నిండు ఎండాకాలంలో కూడా మంచి దిగుబడి ఇచ్చి వేరుశనగ రైతులకు లక్షల్లో లాభాలు తెచ్చిపెట్టే రకం ఈ కదిరే లేపాక్షి 1812. కదిరే లేపాక్షి 1812 వేరుశనగ విత్తనం ఒక ఎకరాకి 40 నుంచి 50 కేజీలు అవసరమవుతుంది. విత్తనానికి విత్తనానికి మధ్య 15 సెంటీమీటర్ల దూరం పెట్టి సాళ్ల పద్ధతిలో పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఒక చెట్టుకి 30 నుంచి 40 కొమ్ములతో ఏపుగా పెరిగే ఈ వేరుశనగ రకానికి లోపల కాయ దిగుబడి ఎక్కువగా రావాలి అంటే విత్తనానికి విత్తనానికి మధ్య గ్యాప్ అవసరం. కదిరే లేపాక్షి 1812 వేరుశనగ రకం ఒక ఎకరాకు 60 నుంచి 70 బస్తాలు అంటే 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. ప్రతి చెట్టుకి యావరేజ్గా 80 నుంచి 90 కాయలు కాసే ఈ పంటకాలం 130 రోజులు. ఎలాంటి తెగుళ్ళు ముడత అనేది లేకుండా నీటి ఎద్దడికి తట్టుకొని తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి ఇచ్చే వేరుశనగ రకం కదిరే లేపాక్షి 1812. ఇక్కడ కనిపిస్తున్న నంబర్లకి మీరు కాల్ చేసి ఆర్డర్ చేస్తే మీకు డెలివరీ చేయగలం. నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు, మందు సంచుల కొరకు మీరు సంప్రదించగలరు రామాయంపేటలోని అన్నదాత రైతు సేవా కేంద్రం.